హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, అలాగే వారిది కల్మషం లేని మనసు. వాళ్ళకి నచ్చిన ప్రపంచంలో బ్రతుకుతారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అని చూస్తారు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు చేసే పనులు పెద్దవాళ్ళు కూడా చేయలేరు. అలాగే వారు చేసే ప్రతి పని కూడా అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చుకునేలా ఉంటుంది. నిజానికి చిన్నపిల్లలు ఏం చేసినా బాగుంటుంది. ఈ వీడియోలో మనం చూస్తున్న చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ, లైక్ చేస్తూ అందరూ ఆ చిన్నారిని మెచ్చుకుంటున్నారు. ఆ చిన్నారి చేసిన పని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆ చిన్నారిని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసింది తెలుసుకుందాం. ఈ చిన్నారి తన చిన్న చేతులారా ఒక రోడ్డుపై కూర్చున్న అభాగ్యునికి వాటర్ మరియు కూల్ డ్రింక్స్ని ఇచ్చింది. అంత చిన్న వయసులో ఆ చిన్నారి చేసిన పని మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఆ చిన్నారి ఎలా ఆలోచించి ఆ పని చేసింది అనే విషయం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఆ అభాగ్యునికి ఆకలిగా ఉందనుకుంటా. అతను దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు ఈ చిన్నారి రూపంలో వెళ్ళి తనకు సహాయం చేశాడు కావచ్చు. ఎందుకంటే ఆ చిన్నారి అలా చేయడానికి కారణం ఏమైనా ఉండవచ్చు, కానీ తనకి అలా ఇవ్వాలి అని అనిపించడం గొప్ప విషయం. ఈ కాలంలో చాలామంది తమ పనిలో బిజీగా ఉండి ఎవరిని పట్టించుకునే సమయం లేకుండా అవుతుంది. కొంతమంది అభాగ్యులు పని చేసుకోలేని వారిని మనము చూస్తూనే ఉంటాం. వారికి సహాయం చేయాలి అని ఉన్న చేసే సమయం తీరిక మనకు ఉండదు. కానీ ఈ చిన్నారి చేసిన పని మాత్రం అందరి మనసులను కదిలించింది. సాటి వారికి సహాయం చేయాలి అనే ఆలోచనని మళ్ళీ అందరిలో కలిగించింది. ఇంత చిన్న వయసులో ఈ చిన్నారి చేసిన పనిని మనం కూడా మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.